నేను చెప్పాను కదా చుక్క కూర ఓట్స్ సూప్, దీంట్లో మనం మసాలా ఓట్స్ యూస్ చేసుకుంటున్నాము. సో దట్ ఫ్లేవర్ ఇంకాస్త బాగుంటుంది, ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పేసి. మీరు కావాలి అనుకుంటే నార్మల్ ఓట్స్ లేదంటే మల్టీగ్రెయిన్ ఓట్స్ ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది జనరలీ మనం చేసుకునే సూప్స్ చాలా లిక్విడ్గా ఉంటాయి కదా, ఇదేంటంటే కొంచెం సెమీ లిక్విడ్లో ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ వాటరీగా ఉండదు, కొంచెం జావలాగా వచ్చేస్తుంది, మరి నీళ్ళలాగా కాకుండా. అండ్ అలా చేసుకుంటేనే ఈ సూప్ బాగుంటుంది కూడా. అండ్ మీరు చూస్తున్నారా, అసలు ఇంగ్రీడియంట్స్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాకుండా పెద్దగా ఇంకా వేరే ఏమీ పెట్టలేదు. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లో కూడా మనం ఇది చేసుకోవాలి అంటే బ్రేక్ఫాస్ట్లో మనకి ఎక్కువ టైం ఉండదు, చాలా బిజీగా ఉంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఇడ్లీ అలాంటిది తింటాం, లేదు అంటే బయట నుంచి బ్రేక్ఫాస్ట్ చేయడం, లేదంటే స్కిప్ చేసేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అలా కాకుండా ఎంచక్క ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయిపోయేదైతే ఎవరైనా సరే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకే ఇలా ప్రిఫర్ చేద్దాం. సో ఫస్ట్ అయితే బటర్ వేసేసాను. అండ్ బటర్ అనేది, ఎస్, చాలామంది అన్నట్టు బటర్ తింటే మనం బాగా బరువు ఎక్కుతాము అండ్ హెవీగా ఉంటుంది, బటర్ ఈజ్ ఓన్లీ ఫ్యాట్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఎస్, కరెక్టే, బటర్ ఈజ్ ఫ్యాట్, బట్ మనం బ్రేక్ఫాస్ట్లో తింటే ప్రాబ్లం ఉండదండి. సో మార్నింగ్ టైమ్స్ బ్రెడ్ అండ్ బటర్ అలాంటివి తీసుకున్నా కూడా ప్రాబ్లమే ఉండదు. బట్ బ్రెడ్ అండ్ బటర్ అయిపోయింది కదా ఆ ట్రెండ్ అంతా కూడా, ఇప్పుడు ఎంచక్క హెల్దీగా స్మూతీస్, సలాడ్స్ అండ్ సూప్స్ ఇలాంటివి తీసుకుంటున్నారు. సో ఫస్ట్ అయితే వెల్లుల్లి, అండ్ అలాగే కొంచెం జీలకర్ర, అండ్ కొద్దిగా ధనియాలు. ధనియాలు క్రష్ చేసేసి వేసేయండి. మామూలుగా కూడా మనం జీలకర్ర ఇవన్నీ వాడతాం కానీ ధనియాలు వాడం, కానీ ఫ్రైస్ అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, వెజిటేబుల్ ఫ్రైస్ అంటే కూరలు చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు కూడా కొంచెం ధనియాలని ఇలా క్రష్ చేసేసి వేసామంటే అవి ఫ్రై అయ్యి ఆ తర్వాత చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ బాగుంటుంది కూడా టేస్ట్ కూడా. అలాగే కొంచెం మిరియాలు, మిరియాలు కూడా చాలామంది పొడి వేసుకుంటూ ఉంటారు, అది కొనుక్కొచ్చుకున్న పొడి వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఫ్రెష్లీ మనకి దొరుకుతాయి కదా మిరియాలు, అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో ఓట్స్ వేసేసాను. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, ఒకసారి కలిపేసి మనం వాటర్ పోసేసి బాయిల్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు వాటర్ యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా సాల్ట్, సో మూత పెట్టేసాము అంటే ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దాము అంటే చుక్క కూర, ఆకుకూరలు మామూలుగానే మనం అసలు తినడానికి ఇష్టపడం కదా, మరి ఆకుకూరల్ని ఇష్టంగా తినాలి అంటే ఏం చేయాలి, వీటిని కాస్తంత టేస్టీగా అట్రాక్టివ్గా తయారు చేయాలి. సో అదే ప్రాసెస్ని ఇప్పుడు మీకు, మామూలుగా నేనైతే ఇలాగే చేసుకొని తింటా అనమాట, అదే ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. పాలకూర కానివ్వండి, చుక్క కూర కానివ్వండి, ఇవన్నీ చాలా మంచిది. అండ్ మెంతి కూడా చాలామంది ప్రిఫర్ చేయరు, కానీ మెంతి కూర కూడా చాలా మంచిది హెల్త్కి, అది కూడా మీరు కావాలి అంటే యూస్ చేసుకోవచ్చు ఇలా సూప్స్లో. కొద్దిగా బటర్ వేసుకుందాం పాన్లో. సో కొద్దిగా బటర్ వేసుకొని మీరు ఏదైనా ఆకుకూర తినాలి అనుకున్నప్పుడు,
ఇలా సూప్స్ లో కన్స్యూమ్ చేయాలి అనుకున్నా లేదంటే విడిగా కూడా మనం ఆకుకూరల్ని తినచ్చండి. ఎలా అంటే ఇలా బటర్ కొంచెం వేగిన తర్వాత మనం మీరు ఏదైతే ఆకుకూర తినాలి అనుకుంటున్నారో చుక్క కూర కానివ్వండి లేదంటే పాలకూర కానివ్వండి అది చక్కగా ఇందులో వేసేసి ఫ్రై చేసినట్టు చేసేసి దాని మీద కొద్దిగా సెసమే సీడ్స్ అంటే నువ్వులు అండ్ కొంచెం మిరియాల పొడి అలాగే లైట్గా ఉప్పు వేసుకొని కనుక మీరు సలాడ్ లాగా తిన్నారు అంటే చాలా బాగుంటుంది. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆకుకూరలతో మీరు సలాడ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ లాగా కూడా కన్స్యూమ్ చేయొచ్చు. వెల్ బటర్ అయితే కరుగుతుంది కదా, ఇప్పుడు ఇందులో చుక్క కూర. అండ్ మామూలుగా కూడా మీరు దాల్ ఫ్రై దాల్ తడక అలాంటివి చేసేటప్పుడు జనరల్గా పప్పు ఉడికించేసేసి విడిగా ఆకుకూర ఇలాగ ఫ్రై చేసుకొని ఆ తర్వాత దాల్ వేసి చేసుకున్నారు అనుకోండి అది కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇందాకే చెప్పాను కదా మనం మరీ లిక్విడ్గా చేసుకోవట్లేదు అని చెప్పేసి, సో అందుకే కొంచెం థిక్గానే ఉంటుంది ఈ సూప్. అండ్ అలాగే ఇంకొకటి అండి, మీరు మామూలుగా కూడా మార్నింగ్ టైమ్స్ ఓట్స్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో దానికి బదులుగా ఇలాంటి సూప్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో చక్కగా బాయిల్ అయిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ చుక్క కూర కూడా రోస్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తాను. ఫస్ట్ బౌల్లోకి సూప్ తీసుకుందాం. అండ్ పైనుంచి బటర్లో రోస్ట్ చేశాం కదా చుక్క కూర. సో ఇదండి చుక్క కూర ఓట్స్ సూప్. మామూలుగా ఆకుకూరలు తినమంటే ఎవరు తినరు, అండ్ స్పెషల్లీ చిల్డ్రన్కి అయితే చాలా కష్టం అనమాట మనం వాళ్ళకి పెట్టడం. సో ఇలా పెట్టేస్తే ఏంటంటే వాళ్ళు బాగా మిక్స్ చేసేసి మీరు ఓట్స్తో పాటు ఇంకేదైనా వేయాలి అనుకున్న వాళ్ళకి నచ్చింది వేసేసి కనుక పెట్టేస్తే డెఫినెట్గా కంప్లైంట్స్ ఏం లేకుండా హ్యాపీగా బౌల్ మొత్తం ఫినిష్ చేసేస్తారు. అందుకే ఈ చుక్క కూర ఓట్స్ సూప్కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని ఇంకొకసారి చూడండి. చుక్క కూర ఓట్స్ సూప్కి కావాల్సిన పదార్థాలు: చుక్క కూర 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, వెల్లుల్లి 4, బటర్ 1 టీ స్పూన్, ధనియాలు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 3, ఉప్పు తగినంత. చుక్క కూర ఓట్స్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో బటర్ వేసుకొని వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఓట్స్, ఎండుమిర్చి వేసి సరిపడా నీళ్లు పోసి ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. మరో ప్యాన్లో బటర్ వేసి చుక్క కూర వేసి వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి ఓట్స్ మిశ్రమాన్ని వేసుకొని పైనుండి చుక్క కూర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చుక్క కూర ఓట్స్ సూప్ రెడీ.